శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియో ఏంటంటే మా ప్రేక్షకులు అంటే సబ్స్క్రైబర్లు కొంతమంది నాకు కాల్ చేసి అడిగింది ఏంటంటే చాలా విషయాలు చెప్తున్నారండి ఆయాది బిందె గురించి చెప్పండి లేదంటే ఆయాది గడియారం గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఆయాది బిందే ఆయాది గడియారం నేను ఎక్కడా వినలేదండి ఆయం ప్రకారం గృహం ఉంటుంది ఆయం ప్రకారం కిటికీ ఉంటుంది ఆయం ప్రకారం దర్వాజా ఉంటుంది ఇక్కడి వరకే నాకు తెలుసు ఇంకా ఆయం ప్రకారం మంచాలు కూడా ఉంటాయని తెలుసు కానీ ఆయం ప్రకారం బిందు ఉంటుందని అదేవిధంగా ఆయం ప్రకారం గడియారాలు ఉంటాయని చెప్పేసి నేను వెళ్ళలేదు అని చెప్పాను అదేవిధంగా ఈ సమస్య అంటే ఈ దీని గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే తక్కువ ఉంది కాబట్టి ఇంచుమించుగా నేను పది సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను అంటే ఇది లెర్నింగ్ ప్రాసెస్ రీసెర్చ్ జరుగుతూ ఉంది ఫుల్ ప్లెడ్జెడ్గా అయితే ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా నేనైతే వినలేదు చూడలేదు ఒకవేళ మా గురువులకు ఏమైనా తెలుసేమో అని చెప్పి మేము ఫోన్ చేసి అడగడం జరిగింది మా గురువు గారు దీని మీద సంపూర్తి వివరణతో శాస్త్ర నియమాలతో శాస్త్ర ఆధారంగా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తానో నువ్వు కంగారు పడకు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు ఆ వీడియో వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం కానీ లేదంటే ఆ ఛానల్ యొక్క లింకును కానీ మన పోస్ట్లో పెట్టడం జరుగుతుంది లేదా ఐ కార్డులో ఇస్తాను చూడండి సో నా అభిప్రాయం ఏంటంటే ఇది నాకు తెలిసినంత వరకు నేను చాలా బుక్స్ చదివాను ఎక్కడా కూడా నేను ఆయాది బిందే ఆయాది గడియారం అని చెప్పి నేను చూడలేదు ఇది ప్యూర్లీ బిజినెస్ ట్రిక్ వాళ్ళు చెప్పవచ్చు మేము ఏదో బుక్లో చూసామని ఆ బుక్ కూడా ఎవరో ఒకరు మహానుభావులు రాసిందే ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఒరిజినల్ అండి ఎవరో ఒకళ్ళు రాస్తారు కదా శాస్త్రం అనేది సంస్కృతంలో ఉంది ఆ సంస్కృతంలో ఉన్నదాన్ని అనువదించి రాసినటువంటి బుక్స్ దాంట్లో అప్డేట్స్ వచ్చిన తర్వాత ఈ బుక్స్ని బేస్ చేసుకుని మళ్ళీ అప్డేట్స్ రాశారు ఒరిజినల్ శాస్త్రం ఒరిజినల్ గమనించండి ఆ ఒరిజినల్లో ఏముందనే విషయం ఎవరికి తెలియదండి ఎందుకంటే తాళపత్ర గ్రంథాలు ఉంటాయి ఎవరో రాశారు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ బిందులో నీళ్లు తాగితే ఎటువంటి దోషాలు దోషాలున్నా పోతాయి అనుకున్న పని జరుగుతుంది చాలా ఎక్సర్సైజ్ తగ్గిపోయింది కదండి మార్పులు చేసుకోక్కర్లేదు ఆ బిందె తీసుకోవడం ఆ బిందులో నీళ్లు తాగడం మన ఇంట్లో ఏ వాస్తు మార్పులు చేసుకోక్కర్లేదు మళ్ళీ వాళ్ళే చెప్తారు ఆ మార్పు చేయండి ఈ మార్పు చేయండి సెంటర్లో దూరం పెట్టండి ఇంక మార్పులు చెప్పడం ఎందుకండి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయాది బిందు తీసుకోవడం ఈ వాస్తు మార్పులు పోతాయి సింపుల్గా అయిపోద్ది కదండి చాలా బంద్ తగ్గిస్తారు లక్షల్లో అవుతుందండి వాస్తు మార్పులు ఒక్కొక్క ఇంటికి ఉందంటే లక్షల్లో ఖర్చు అవుతుంది సింపుల్ కదండి యాది బిందు తీసుకోవడం అందులో వాటర్ తాగితే అయిపోద్ది ఆ యాది గడియారం తీసుకోవడం అందులో టైం చూస్తే టైం మారిపోతుంది ఎక్కడ ఉందండి బాబు ఇదంతా ఏంటంటే బిజినెస్ ట్రిక్ అండి ఇది ఏదో కొత్తది కొత్తది మనం తీసుకొచ్చామంటే ఇప్పుడు కొత్త మోజు పాత రోత అని సామెత ఉంది కొత్తగా ఏదైనా వచ్చింది అనుకోండి మోజుగా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పాత అయిపోయింది రోతగా ఉంటుంది కొత్త టీవీ కొనుక్కున్నాం కొత్త టీవీ కొనుక్కున్నాం కొత్త టీవీ కొనుక్కున్నాం అవసరం లేకపోయినా సరే సార్లు ఆన్ చేసి అందులో ఏం ఫీచర్లు ఉన్నాయి స్మార్ట్ టీవీలో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి టీవీ పెట్టుకుంటాం చూడడం ఒక్క రెండు మూడు నెలలు పోయాక చూడండి టీవీ దగ్గర అంత సమయం స్పెండ్ చేయమండి ఎందుకంటే కొత్తది కొత్తదే కొత్త కారు కొనుక్కున్నాం కొత్త కారు కొనుక్కున్న అవసరాలు లేని ట్రిప్పులు అన్నీ వేస్తూ ఉంటాం అదేవిధంగా ఇదేదో కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చారు ఆవిష్కరణలు వద్దని అంటలేదు ఇదేంటంటే మానవ అనుగుణంగా మానవుని యొక్క అవసరాల నిమిత్తం పూర్వం వాస్తులో ఈ సెప్టిక్ ట్యాంకుల గురించి లేదు బాత్రూమ్ల గురించి లేదు అంటే లెట్రిన్స్ గురించి లేవు బాత్రూమ్స్ అనకూడదు మళ్ళీ స్థానపు గదులు ఉన్నాయి లెట్రిన్స్ లేవు లెట్రిన్స్ బహిర్భూమే అవి మనకు ఇప్పుడు అవసరమైనవి అవసరమైనప్పుడు ఎక్కడ పెడితే ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చూసుకుని ఆ ప్లేస్ యొక్క స్థానం అధిపతులు ఎవరు దాన్ని బేస్ చేసుకుని ప్లేస్మెంట్స్ నిర్ణయించడం జరిగింది దాని ఫలితాలు మనం రీసెర్చ్ లో చూసాం ఇప్పుడు ఈ బిందె గురించి రీసెర్చ్ లో ఎక్కడా లేదండి సరే ఒకవేళ వాళ్ళు రాసి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు నేర్చుకున్నటువంటి గ్రంథంలో ఉంది అని అనుకుందాం ఉంది పని చేస్తుంది అంటే ఇప్పుడు కొత్తగా ఎందుకు వింటున్నాం మనం ఇది ఆల్రెడీ చాలా మంది వాడుతూ ఉంటారు కదా ఇప్పుడు దానివల్ల ఫలితం ఉంది అంటే మార్కెట్లో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయాది బిందే అనే ఒక బిందే ఉంది అని చెప్పి స తమిళనాడులో గ్రంథం తెచ్చామని అనుకున్నా అన్నారు అనుకోండి తమిళనాడులో చాలామంది వాడుతూ ఉంటారు పూర్వం రోజుల్లో అది వంశ పారంపర్యంగా వచ్చే విధానాలు కొన్ని ఉంటాయి తాత ముత్తాతలు వాడి ఉంటే ఆయాది బిందే ఆ మా తాతగారు వాడే రోజు మంచి జరిగింది అని చెప్పేసి కొడుకు వాడతాడు కొడుకు నుంచి మనవడు వాడతాడు కొంచెం లాజిక్గా వాడండి అదేవిధంగా ఆయాది గడియారంలో టైం చూస్తే టైం మారిపోతుందా అసలు గడియారం ఉందండి పూర్వ రోజుల్లో ఓల్డెన్ డేస్లో బాగా పూర్వానికి వెళ్ళిపోండి ఒరిజినల్ శాస్త్రం అంటున్నారు కదా ఒరిజినల్ శాస్త్రం ఉన్న టైంలో గడియారం ఉందా ఉంటే ఏ విధమైన గడియారం ఉంది నీడ ఆధారంగా తెలిపే సమయాన్ని తెలుసుకునేటటువంటి ప్రక్రియ మాత్రమే ఉంది సండైలు అంటారు మనం చిన్నప్పుడు చదువుకున్నాం సండైలు మాత్రమే ఉందండి సూర్యుడి గమనాన్ని బట్టి సమయం తెలుసుకునే విధానం మాత్రమే ఉంది ఈ గడియారాలు లేవండి ఈ గడియారాల మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాయి గడియారాలు ఇన్వెంట్ చేశారు దానికి మనం ఆయాన్ని ఎలా ఆపాదిస్తున్నాం లాజిక్ ఉండాలి కదండి ఇంక ప్రతి దానికి ఆయం కట్టుకుంటూ పోతే ఆయాది టీవీ కూడా అంటారు మీ నక్షత్రానికి ఫ్రీక్వెన్సీకి వైబ్రేషన్కి మ్యాచ్ అయ్యేటటువంటి కొలత ఇస్తాం ఆ కొలతను బేస్ చేసుకునే మీరు టీవీ కొనుక్కోండి ఫార్టీ ఇంచో ఫార్టీ వన్ ఇంచో ఫార్టీ త్రీ ఇంచో చెప్తాం ఆ టీవీయే కొనుక్కోండి లేదంటే ఆ బ్రాండ్ మేము క్రియేట్ చేస్తాం అదే కొనుక్కోండి అని చెప్తారు ఆయాది ఫ్రిడ్జ్ వస్తుంది ఆయాది వాషింగ్ మెషిన్ వస్తుంది ఏంటంటే బాబా ఆయం పిచ్చి శాస్త్రంలో ఆయం ఇంటికి ఉండాలి కిటికీలకు ఉండాలి ద్వారాలకు ఉండాలి కార్పెంటర్ అయితే మంచాలు కూడా ఓల్డెన్ డేస్లో మంచాలు కూడా ఆయం ప్రకారం చేసేవారు ఇప్పుడు అది సాధ్యపడదు చేయించుకున్న వాళ్ళు చేయించుకోండి కానీ ఆ మెజర్మెంట్స్ మంచానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు ఒక ఓల్డ్ కార్పెంటర్ ఆయన నాకు చెప్పారు మంచం ఉంది అంటే నాకు తెలియదేమో అని చెప్పి నేను అడిగాను ఆ గురువు గారితో పాటు ఇవన్నీ వర్క్ చేసే ఒక ఓల్డ్ ఆయన ఒక తొంభై సంవత్సరాలు ఉంటాయి ఆయన అడిగాను ఆయన అడిగినప్పుడు చెప్పారు కిటికీలు చేస్తామయ్యా అంటే కిటికీలు ఆల్రెడీ శాస్త్రంలో ఉంది చూశాను మంచాలు చేస్తామయ్యా మంచం గురించి అయితే నేను చూడలేదంట అవును మాకు తెలుసు మాకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్నారు ఆయన బుక్ అడిగాను ఎక్కడో ఉంటుంది నేను వెతికి తీస్తా అన్నారు ఆ బుక్ వస్తే దాని రెఫరెన్స్ ఇస్తాను మంచానికి సంబంధించింది అంటే నేను ఆ ఆయం గురించి మంచం గురించి నేనేమి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కొలతలు ఇస్తాను బిజినెస్ చేస్తాను కాదు శాస్త్రంలో ఉందని చెప్తాను దర్వాజాలు చేస్తామయ్యా అది కూడా శాస్త్రంలో ఉంది నా దగ్గర రెఫరెన్స్ ఉంది ఈ బిందెలు గడియారాలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదండి సో ఇది బిజినెస్ ట్రిక్ అని గమనించండి ఆ బిందెలో నీళ్లు తగ్గితే వాస్తు మార్పులు అవసరం లేదు అనుకున్న పనులు జరుగుతాయి అంటే ఇంకా మనకి వాస్తు మార్పులతో పనే ఉందండి ఇల్లు ఎలా పడితే అలా కట్టుకోవచ్చు బిందు కొనుక్కోవచ్చు ప్రజలు కూడా తర్కంతో లాజిక్గా ఆలోచిస్తే నిజానిజాలు భయపడతాయి ఇలాంటి మోసగాళ్ళ వల్ల పడవద్దు మన దౌర్భాగ్యం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్ అని కొన్ని పెద్ద పెద్ద నెట్వర్క్స్ చేతిలో ఉన్నాయండి వారు ఏ విధంగా ఈ అబద్ధాల వాస్తుని ప్రచారం చేస్తున్నారో కూడా చూడండి నాకు కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్ అనే కాదు నెట్వర్క్స్ నుంచి మా దాంట్లో వీడియోలు చేయండి మిమ్మల్ని బాగా వైరల్ చేస్తాం బిజినెస్ బాగుంటుంది వీడియోకి ఎంత ఇస్తారు కొంతమంది అయితే ఫ్రీగానే చెప్పమంటారు మా దగ్గర నెట్వర్క్లో ఇంచుమించుకు వంద ఛానల్స్ ఉన్నాయి అన్ని ఛానల్స్లో కూడా మిమ్మల్ని వైరల్ చేస్తాం మాకు ఎంత ఇస్తారు అంటే అక్కడికి వెళ్ళి మనం వీడియో చేసామంటే వాళ్ళ చేతిలో వంద ఛానల్స్ ఉంటాయి రకరకాల పేర్లతో ప్రతి ఛానల్లో ఈ రోజు ఒక ఛానల్లో పెడతారు రేపు ఒక ఛానల్లో పెడతారు ఒకే వీడియోని వంద ఛానల్లో మార్పులు చేసి పెడతారు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది పేరు వచ్చేస్తుంది ఈజీగా పేరు తెచ్చుకునే మార్గం ఇది ఆ విధంగా పేరు వచ్చింది ప్రచారంలో ఈ విధంగా అబద్ధాలు వస్తాయి అనేది ప్రచారంలోకి వచ్చింది ప్రేక్షకులు గమనించగలరు సత్ప్రామాణికంగా ఈ ఆయాది బిందే ఆయాది గడియారం గురించి వివరణ మా గురువుగారు వీడియో చేస్తారు ఆ వీడియో ఖచ్చితంగా పబ్లిష్ చేస్తాను ప్రస్తుతం అయితే ఇది అంత ఫ్రాడు ఫేకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మెజర్మెంట్స్ తీసుకోవడం గురించి భలే చెప్తున్నారండి మీకంటూ ఒక నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసేటటువంటి బిందె కొలత మాత్రమే ఇస్తాం మళ్ళీ మీ భార్యకు పని చేయదు మీ పిల్లలకు పని చేయదు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి మళ్ళీ ఈ కొలత ఇవ్వడానికి మళ్ళీ ఒక ఛార్జీ ఒక రేటు అది కూడా వేలాది రూపాయలు మళ్ళీ బిందెవరండి బిందే మళ్ళీ మనం చేయించుకోవాలి ఎందుకు వచ్చిందండి ఇది అలా బిందె తీసుకుని మంచి జరిగిన వాళ్ళని ఎంతమంది చూపించండి ఎవరో ఒకరు వీడియో పెట్టారు అది కూడా అది ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో పెట్టారు సాధారణ ప్రజలు ఒకరు పెట్టండి ఆ ఇంట్లో ఇంకో నైరుతి మూల సెప్టిక్ ట్యాంక్ ఉంది నైరుతి మూల వాష్రూమ్ ఉంది వాళ్ళకి బిందె ఇచ్చాం వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదని చూపించండి ఉండదండి వాస్తు మార్పు చేయాల్సిందే రెమెడీస్ అనేవి కొంత మాత్రమే కొంత ఉపశమనాన్ని ఇస్తాయి నైరుతి మూల బియ్యం మూడబెట్టం లేదా ఉప్పు ఇసక ఇసుక పెట్టాం లేదా తమలపాకు తీసి జోబులో పెట్టుకున్నాం ఇంట్లో తప్పు ఉందంటే తప్పు ఉన్నట్టే అది రెక్టిఫై చేయాల్సిందే మార్పు చేయాల్సిందే ఇలాంటివన్నీ చేస్తే ఏమి మార్పులు జరగవండి మంచి జరగదు కాబట్టి ప్రేక్షకులు విజ్ఞతతో ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే వాట్సాప్లో సంప్రదించండి నేను మీ అశోక్ రెడ్డి వాస్తు కన్సల్టెంట్ ధన్యవాదాలు